గోదావరి జిల్లాలో పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది। తల్లిదండ్రులను కరోనా భయం వెంటాడుతుంది। ఏ పాఠశాలలో చూసినా 100% అధ్యాపకుల హాజరు కనిపిస్తూ ఉండగా 25% కూడా విద్యార్థులు ఉండటం లేదు। ఏదో కాలక్షేపం కోసం వచ్చినట్లుగా వచ్చి వెళ్లిపోతున్నారు। తూర్పుగోదావరి జిల్లాలో 445 ప్రభుత్వ 100కు పైగా ప్రైవేట్ హై స్కూళ్లు ఉన్నాయి। జిల్లా మొత్తంలో 9-10 తరగతుల విద్యార్థులు 130,000 మంది। ఇందులో పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య 10,000 నుంచి 15,000। కరోనా భయంతో విద్యార్థులు పాఠశాలకు రావడం పూర్తిగా మానేశారు। కొందరు నామమాత్రంగా వచ్చి వెళ్లిపోతున్నారు। దీంతో పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు కూడా ముందుకు రావడం లేదు। తరగతి గదిలో 10 మందికి మించి విద్యార్థులు కనపడటం లేదు। అతి తక్కువ సంఖ్యలో విద్యార్థులు పాఠశాలకు వస్తున్నా భోజనం ఎవరు తింటలేదని హెడ్ మాస్టర్ సత్యనారాయణ వెల్లడించారు। దీంతో మధ్యాహ్న భోజనం వండడం కూడా ఆపేశామని ఉపాధ్యాయులు చెప్తున్నారు। ఓ వైపు విద్యార్థులు రాక మరొక వైపు పాఠశాలకు వచ్చినా అక్కడ భోజనం చేయలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు। మాకు 10th క్లాస్ 218 మంది విద్యార్థులు ఉన్నారు। 9th క్లాస్ కు వచ్చి 208 మంది విద్యార్థులు ఉన్నారు। 10th తో 9th కలిపి 25% నుంచి 27% వరకు అటెండ్ అవుతున్నారు విద్యార్థులు। అయితే ఎండిఎం చేయడానికి ఇష్టపడలేదండి। ఏ అని అడిగితే ఇంటి దగ్గర పేరెంట్స్ చేయొద్దని చెప్తున్నారు। వినడానికి పాఠాలు వినడానికి మాత్రం విద్యార్థులు వస్తున్నారు। పేరెంట్స్ డిక్లరేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పిల్లలు మాత్రమే స్కూల్కి అటెండ్ అవుతున్నారండి। టీచర్లందరికీ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం జరిగింది। అందరికీ కూడా నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది। అంటే వాళ్ళు కూడా కోవిడ్ టెస్ట్ చేయించడం జరిగిందండి। వాళ్ళకి నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగిందండి। మధ్యాహ్న భోజన పథకం చేయడానికి భోజనం చేయడానికి పిల్లలు ఆసక్తి చూపించడం లేదండి। 1:45కి ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గరే భోజనం చేస్తున్నారండి। నవంబర్ డిసెంబర్ నెలలో కరోనా మరింతగా విజృంభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించిందని తల్లిదండ్రులు చెప్తున్నారు। ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ తమ పిల్లల్ని పాఠశాలకు పంపించడం లేదు। ఉపాధ్యాయులకు సైతం కరోనా సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి। ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి మళ్ళీ రెండోసారి కానీ కోవిడ్ వస్తుందని పిల్లల గురించి చాలా జరుగుతున్నాయి స్కూల్ పంపించడానికి। అందులో కాకపోయినా ఇక్కడ ఫుడ్ కూడా ఏమైనా కలుషితమైనా అవుతుందని దాని గురించి ఇంట్లోనే ఉండి ఈ ఇయర్కి ఆన్లైన్ క్లాసులు జరిపితే మాకు ఒక వైబ్రాంతిలోంచి కొంచెం పక్క పడతాం। ఇప్పుడు నవంబర్ డిసెంబర్లోని కోవిడ్ ఇంకా పెరిగే ఆందోళన ఉన్నదని అన్న వల్ల పిల్లలను స్కూల్కి పంపడానికి కొంచెం వెనకబడి విధానం ఆలోచించవలసి వస్తుందండి। కానీ చదువు విషయంలో కొంచెం వెనకబడిపోతున్నారు। ఇప్పుడు మిడ్ డే మీల్ రైస్ వండి పిల్లలు పెట్టాలంటే అలా శుభ్రతగా వహిస్తారో లేదో కూడా తెలియదు। కావున తగిన చర్యలు తీసుకుని జాగ్రత్తగా పిల్లల భవిష్యత్తు ముందుకి కొనసాగించాలని కోరుతున్నాను। జిల్లాలో 20% కూడా విద్యార్థులు పాఠశాలకు రావడంతో సెలవులు ప్రకటిస్తే మంచిదన్న భావన కూడా కనిపిస్తుంది। దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి।